అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కోతిగుట్ట డిపిఎఫ్ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మధ్యాహ్న భోజనమును ఏజెన్సీ విద్యార్థులకు సరిపడా ఆహారం వండకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం నాణ్యతను తిని పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చడించి మధ్యాహ్న భోజనం నాణ్యతగా వండుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నాడు నేడు కింద పాఠశాలలో పనుల నాణ్యతను పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించడంతో అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం రుచికరంగా నాణ్యతతో ఉండాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీని ఆదేశించారు. కనెక్షన్ ఇచ్చారు. వాటర్ వాటర్ ఎక్విప్మెంట్ ఎన్ని స్కూల్లో ఫిక్స్ కావాలి? తాగే నీళ్ళకి సంబంధించింది ఎన్ని స్కూల్లో పనిచేస్తున్నా ఎన్ని స్కూల్లో పనిచేయలేదో తీసుకున్నామా. డ్రింకింగ్ వాటర్ మీరు ఇస్తే ఆ తర్వాత నేను చూస్తాను మీరు పనిచేస్తున్నాయనే స్కూళ్ళలో నిజంగా పనిచేస్తున్నాయి లేదా నేను మీకు ఇచ్చేస్తున్నాను. ఏ ఏ స్కూళ్ళల్లో వాటర్ సిస్టమ్ పనిచేస్తూ ఉంది, ఎక్కడ ఇన్స్టాల్ చేశారు, ఎక్కడ చేయలేదు.